రుద్రంగి మండల కేంద్రంలో ఆదివారం రోజు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ శ్రీనివాసరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా వ్యవసాయ భూముల మాదిరిగానే గ్రామంలోని ఇళ్ళు ఇతర అన్ని రకాల నిర్మాణాలకు సైతం భద్రత కల్పిస్తూ పట్టాదారు పాస్బుక్ అందించాలని గ్రామంలో ఉన్న పాఠశాలలు దేవాలయాలు ఇతర వివరాలు సైతం తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. ఆస్తులకు సంబంధించిన యాజమాన్యం ఫోటోను అప్లోడ్ చేసి ప్రజలకు భూ సంబంధిత అంశాల్లో పారదర్శక బాధ్యత విధమైన భద్రత కలిగిన సేవలు అందించే దిశగా సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎవరైనా సులభంగా తరుణి పోర్టల్ వినియోగించుకోవచ్చని, కొనుగోలుదారుడికి పట్టా పుస్తకాలు లేని పక్షంలో నూతన ఈ పట్టా పుస్తకం అందించాలని అన్నారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే భూములు మ్యూటేషన్ సైతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తఫజుల్ హుస్సేన్, డిప్యూటీ తహసీల్దార్ మరియు అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు. ఆ డేట్ నాడు ఆ టైంలో ఖచ్చితంగా పని అయిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మన కారణం కూడా అప్పుడు అనలేదు. ఓకే, అందుకనే మీరు కూడా పూర్తిగా తెలుసుకోండి ఏం జరుగుతుంది అనేది. పూర్తిగా తెలుసుకోండి, సిస్టమ్స్ అన్ని అప్డేట్గా పెట్టుకోండి. చేస్తుంది